హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ఆర్ టూటోరియల్స్ మనం డైలీ ఫైవ్ సెంటెన్సెస్ నేర్చుకునే ఈ సిరీస్లో మరో ఫైవ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం ఈ సెంటెన్సెస్లో మీకు జస్ట్ సెంటెన్సెస్తో పాటు కొంచెం అడ్వాన్స్డ్ వెకాబులరీ కూడా యాడ్ చేస్తున్నాము సో మీరు కంపల్సరీ ఆ వెకాబులరీ నేర్చుకోండి అదేవిధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి ఇంకా మీరు మీ సొంత సెంటెన్సెస్ చేసేటప్పుడు ఇంకా డౌట్స్ వచ్చినప్పుడు మా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి సో ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ సెషన్ ఈస్ హీ హాస్ బీన్ సెల్లింగ్ టాయ్స్ సిన్స్ హిస్ చైల్డ్ హుడ్ హీ హాస్ బీన్ సెల్లింగ్ టాయ్స్ సిన్స్ హిస్ చైల్డ్ హుడ్ ఇక్కడ చూడండి హ్యాస్ బీన్ అంటే చైల్డ్హుడ్ నుంచి బొమ్మలు అమ్ముతూ ఉన్నాడు అని చెప్తున్నాం ఇక్కడ చూడండి హ్యాస్ బీన్ మనం రాసినప్పుడు సో దాన్ని అపోస్ట్రఫీ ఎస్ లో కూడా రాయొచ్చు దాన్ని హీస్ బీన్ అని కూడా చదవచ్చు హీస్ బీన్ అంటే ఇక్కడ బీన్ వచ్చింది కాబట్టి అది కంపల్సరీ హ్యావ్ అని ఉంటుంది సో హీస్ బీన్ అని కూడా చదవచ్చు దీన్ని సో ఇలా చెప్పొచ్చు హీస్ బీన్ సెలింగ్ చాయిస్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్ అని కూడా చెప్పొచ్చు దాన్ని ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ కెలామిటీస్ రీన్ ద సిటీ అ సిరీస్ ఆఫ్ కెలామిటీస్ రీన్ ద సిటీ ఇక్కడ చూడండి అ సిరీస్ ఆఫ్ కెలామిటీస్ కెలామిటీస్ అంటే ఒక న్యాచురల్ డిజాస్టర్ లైక్ ఫ్లడ్స్ సైక్లోన్స్ లేదంటే ఎర్త్క్వేక్స్ ఇవన్నీ ఇవన్నీ కెలామిటీస్ అంటారు లేదంటే కెటాస్ట్రఫీ అని కూడా అనొచ్చు ఇక్కడ రీన్ ద సిటీ రూయిన్ అంటే స్పాయిల్డ్ ఎవ్రీథింగ్ అంటే డ్యామేజ్ చేసింది లాట్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ కాస్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఈ న్యాచురల్ డిజాస్టర్ ఆ సిటీని నాశనం చేసింది అని చెప్తున్నాం ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ ఐఎమ్ యూజ్ టు డ్రైవింగ్ ఎ కార్ ఐ ఐఎమ్ యూజ్ టు డ్రైవింగ్ ఏ కార్ ఇక్కడ చూడండి ఐ ఆమ్ యూజ్ టు ప్లస్ వి ఫోర్ వచ్చినప్పుడు అదేమైనా చెప్తున్నానంటే ఐఎమ్ టు డ్రైవింగ్ ఐఎమ్ టు డ్రైవింగ్ అని చెప్తున్నాను అంటే నేను డ్రైవింగ్కి అలవాటు పడిపోయానని చెప్తున్నాను ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ద ఈజిప్షియన్ ఆర్మీ వాస్ డ్రౌన్ ఇన్ ద సీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే డ్రౌండ్ చూడండి ఇక డ్రౌన్ అంటే మునిగిపోయి చనిపోడాన్ని డ్రౌన్ అంటాం డ్రౌన్ అంటే ఆ ఆర్మీ సీలో మునిగిపోయి చనిపోయారు అని ద నెక్స్ట్ వన్ ఈస్ ఐఎమ్ నాట్ యూజ్ టు స్మోకింగ్ ఐఎమ్ నాట్ యూజ్ టు స్మోకింగ్ అంటే నేను స్మోకింగ్కి అలవాటు పడలేదు ఐఎమ్ నాట్ యూజ్ టు స్మోకింగ్ సో ఇవే అండి మన ఈరోజు సెషన్లో ఫైవ్ సెంటెన్సెస్ వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా వెకాబులరీని కూడా నోట్ చేసుకోండి ఆ వెకాబులరీతో మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి సో మీరు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు మీ ఓన్ సెంటెన్సెస్ని మీకు ఇంకా డౌట్స్ వచ్చినప్పుడు మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి సో ఫ్యాకల్టీ ట్వెల్వర్స్ డే రెడీగా ఉండి హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్